Hi friends, నేను మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనే అమ్మాయి గురించి ఫోకస్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు ఆమె ఎందుకు ఈ విధంగా ఫోకస్ అయింది, ఏంటి పరిస్థితులని. అయినా కూడా ఒక సైకాలజిస్ట్గా ఒక ప్రత్యేకమైన వ్యూలో విశ్లేషించడానికి సిద్ధపడుతున్నాను. శ్రీరెడ్డి అలియాస్ విమలారెడ్డి కృష్ణా జిల్లాకు చెందిన ఒక అమ్మాయి. విజయవాడలో ఇంజనీరింగ్ చేసి సాక్షిలో 2008 ఒక యాంకర్గా జాయిన్ అయి తర్వాత మరింత ఫేమ్ని నేమ్ని తెచ్చుకోవడానికి రంగుల ప్రపంచంలోకి వెళ్ళడానికి, సినిమాలోకి వెళ్ళడానికి సిద్ధమైంది. దానికోసం 4-5 మరింతగా శ్రమించింది. ఆమె శ్రమకు ఫలితంగా ఒక 2 ఆపర్చునిటీ రావడం, నానా నేను అబద్ధం, అరవింద్ 2 అనే సినిమాల్లో అవకాశం వచ్చింది హీరోయిన్గా. అయినా కూడా ఆమె ఆశించినంత రెస్పాన్స్ లేదు, ఆమెకు ఆపర్చునిటీస్ దాని ద్వారా అనుకున్నంత రాలేదు. దీని ద్వారా కొంత డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు. ఈ డిస్టర్బెన్సెస్ ద్వారా ఆమెలో చాలా ఫ్రస్ట్రేషన్ కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, ఆర్థిక ప్రాబ్లం కూడా ఆమె వ్యక్తిగతంగా అయిండొచ్చు కూడా. బట్ మొట్టమొదటిగా ఈరోజు ఆమె ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేయడం అనేది, ఇది సమంజసం అవునా కాదా అనేది మీకు తెలుసు. ఒక చిన్న ఇష్యూని తీసుకొని కంప్లీట్గా ఇన్ని ఛానల్స్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడం అనేది కరెక్ట్ కాదని ఒక సైకాలజిస్ట్గా నా ఒపీనియన్. ఏదైనా కూడా ఆమె ఇలా ఎందుకు ప్రవర్తించింది మొట్టమొదటిగా కానీ గమనిస్తే, క్యాస్ట్ కౌచింగ్ అంటే అనేక మంది సినిమా యాక్టర్లు లేకుంటే కొత్తగా వస్తున్న అమ్మాయిలు, వీళ్ళకి సినిమా రంగంలో మగవాళ్ళ ద్వారా ఎదురవుతున్న కొన్ని సమస్యల ద్వారా వీళ్ళ నుంచి లేదా ఈ ప్రాబ్లమ్స్ నుంచి కొంత ధైర్యాన్ని, చేయూతనిద్దామనే ఒక మంచి ఉద్దేశంతో చేసింది వచ్చాయి. దానికోసం ఆమె మరింతగా సోషల్ మీడియాని లేదా మరింతగా మీడియాని ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి ఇది ఒక వేదికగా తీసుకున్నాము, స్వాగతించవచ్చు. 2, ఆమెలో ఫ్రస్ట్రేషన్ అంటే తెలియకుండా ఆపర్చునిటీ రాకపోవడము, ఏజ్ కొంత పెరగడము, ఇటువంటివన్నీ ఆమెలో ఫ్రస్ట్రేషన్, ఆపర్చునిటీస్ రాకపోవడం లేకుంటే అనుకున్నంతగా ఆమె ఊహించిన స్థాయిలో రాకపోవడం, వీటన్నిటిని బట్టి డిస్టర్బెన్స్ అవ్వడం ద్వారా మరొక కోణంలో ఆమె ఉండొచ్చు. 3, పబ్లిసిటీ. తెలియకుండా ఇలా చేస్తే, ఈ అర్ధనగ్న ప్రదర్శన ఇలా చేస్తే పబ్లిసిటీ బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో అనేక ఛానల్స్ వీరిని ఉపయోగించుకొని చేయడం మంచిది. బట్ ఏదైనా కూడా మూవీ ఆర్ట్ అసోసియేషన్ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, వీళ్ళలో కొన్ని డిస్టర్బెన్సెస్ని ఆమె గుర్తించి ఈ విధంగా ఈమె భావ ప్రకటన చేయడం లేదా ఈమె ఎక్స్ప్రెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి సొల్యూషన్ ఆ విధంగా వెళ్లకుండా లీగల్ వేలో వెళ్ళచ్చు లేదా మహిళా సంఘాల ద్వారా వెళ్ళచ్చు, వివిధ అంశాల ద్వారా, కోర్టు ద్వారా వెళ్ళచ్చు. వీటన్నిటి ద్వారా వెళ్లకుండా ఇలా అర్ధనగ్నంగా చేయడం అనేది ఒక మీనింగ్లెస్ కాన్సెప్ట్గా ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు, అదేవిధంగా న్యూ జనరేషన్ వస్తున్న అమ్మాయిలకు వీళ్ళకి ఏమని చెప్తాం? ఇక ప్రతిసారి ఇలా అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చినప్పుడు ఏదో మనం ఫోకస్ అవుతాం, ఇటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. బట్ ఆమెలో కరెక్ట్గా ఆమె మైండ్ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇంకొంత ప్లానింగ్ చేసుకొని, ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, మంచి డిసిషన్తో వేరే మార్గంలో కానీ వెళ్తే ఇంకొంచెం బెటర్గా ఉంది. ఇలా చేయడానికి ఇంకా ఆమె యాక్టింగ్లో మరింత పెర్ఫార్మెన్స్, అదేవిధంగా ఇంకా అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వీటిని కానీ ఉపయోగించుకొని ముందుకు కానీ వెళ్తే బాగుండేది. ఇలా చేయకుండా ఒక అర్ధనగ్న ప్రదర్శనతో సక్సెస్ అవుదాము లేకుంటే ఇంకొక సోషల్ మీడియాలో సక్సెస్ అవుదాం అనేది మంచిదే, కానీ దానికన్నా ఇంకా పర్ఫార్మెన్స్ మీద, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద, డిసిషన్స్ మీద కరెక్ట్గా తీసుకెళ్లి ముందుకెళ్తే ఆమె చేస్తున్న ఆమె వాదన మరింతగా సక్సెస్గా ఒక కార్యాచరణ రూపంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ సురేష్ బాబు. మా లైఫ్ కీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి.